Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLC అభ్యర్థుల్లో ఈయన వెరీ లక్కీ. YCP తాజాగా ప్రకటించిన మొత్తం 18 మంది MLCల జాబితాలో పొన్నపురెడ్డి రామ సుబ్బా రెడ్డి లక్కీ అనే చెప్పాలి. మొదటి నుండి వైఎస్ ఫ్యామిలీతో తీవ్ర స్థాయిలో శత్రుత్వం ఉన్న కారణంగా పొన్నపురెడ్డి ఫ్యామిలీ టీడీపీలోనే ఉంటున్నారు. కడప జిల్లాలోని జమ్మలమడిగ ఎమ్మెల్యేగా, మంత్రిగా పొన్నపురెడ్డి శివారెడ్డి పెద్ద ఫ్యాక్షన్ లీడర్ అనే చెప్పాలి. అలాంటి శివారెడ్డి చనిపోయిన తరువాత కొడుకు రామ సుబ్బా రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేశారు. అయితే 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం తరువాత చాలామంది రాజకీయం తలకిందులైపోయింది. ఇందులో భాగంగానే రామ సుబ్బా రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైఎస్ పొన్నపురెడ్డి ఫ్యామిలీలకు ఏమాత్రం పడకపోయినా జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రామ సుబ్బా రెడ్డి పనిచేయాలని అనుకోవడమే విచిత్రం. అందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. దాంతో వెంటనే రామ సుబ్బా రెడ్డి వైసీపీలో చేరిపోయారు. అయితే చేరేటప్పుడు ఏ హామీ ఇచ్చారో తెలియదు కానీ సుబ్బారెడ్డికి ఏ పదవి దక్కలేదు. పదవి దక్కకపోగా ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డితో గొడవలు అవుతున్నాయి. రెండు వర్గాలు ఏకం కాలేకపోయాయి. సుబ్బారెడ్డిని పార్టీలో ఎదగనీయకుండా ఎమ్మెల్యే తొక్కేస్తున్నారనే ఆరోపణలు బాగా పెరిగిపోయాయి. దాంతో సుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారు. జగన్ జిల్లాకు వచ్చినప్పుడు కూడా పెద్దగా కలవడం లేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీలోకి వచ్చి తప్పు చేశామని, కాబట్టి మళ్ళీ టీడీపీలోకే వెళ్ళిపోదామని ఆయన వర్గం సుబ్బారెడ్డిపై బాగా ఒత్తిడి మొదలుపెట్టింది. ఏదో సమయం చూసుకుని మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోవాలని సుబ్బారెడ్డి కూడా డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని ఒకసారి ఫైనల్గా జగన్తో చెప్పాలని వెయిట్ చేశారు. ఈ మధ్యనే కడప జిల్లాలో పర్యటించిన జగన్తో సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. అప్పుడు వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ రామ సుబ్బారెడ్డికి MLC ఖాయమైపోయింది. స్థానిక సంస్థల కోటాలో కడప జిల్లా నుండి రామ సుబ్బారెడ్డి MLC అయిపోయినట్లే. బలమైన కేడర్ ఉన్న రామ సుబ్బారెడ్డిని వదులుకోవడం ఇష్టం లేకే జగన్ ఆయనకు MLC పదవి ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా రామ సుబ్బారెడ్డి లక్కీ అనే చెప్పాలి.